పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకలవల గ్రామంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర్ల జిన్నింగ్ మిల్ చిన్నకలవలలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల వారికి అందుబాటులో ఉండేలా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఇలాంటి అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏరుకొండ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పురుషోత్తం, గ్రేడ్ 3 కార్యదర్శి ఫైజుద్దీన్, సిసిఐ అధికారి భరత్ తదితరులు పాల్గొన్నారు. 7 లక్షల క్వింటాల ఉత్పత్తి రావచ్చనే వ్యవసాయ శాఖ వారు అంచనా వేశారు. దీనికి గాను ప్రస్తుతం రేట్లు మార్కెట్ ఓపెన్ మార్కెట్ తక్కువ ఉండడం వలన కాటన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు కనీస మద్దతు ధరపై అంటే క్వింటాల్కు 5,550 రూపాయలు 8% తేమ ఉన్నట్టయితే కనీస మద్దతు ధరపై కొనుగోలు చేయడానికి సిసిఐ వారు అన్ని జిన్ని మిల్లు సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగినది. మరియు అట్నే జిన్ని మిల్కు మనకు సిసిఐ వరకు అమ్ముకునే రైతులు ఎవరైనా ఉన్నారో ఆ రైతులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పట్టాదారు పాస్బుక్ మరియు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మరియు వాళ్ళ ఆధార్ కార్డు అట్లాగే వాళ్ళ యొక్క పత్తి రైతు గుర్తింపు కార్డు తీసుకొని వచ్చినట్టయితే ప్రతి జిన్ని మిల్లో సిసిఐ వాళ్ళు కనీస మద్దతు ధరపై కొనుగోలు చేస్తారు.